ఇంగ్లీష్ అని సేపు మాట్లాడంటే నాకు దాహం వేసింది. అందరికి నమస్కారం. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చిరంజీవి గారిని చూడాలనుకునేవాడిని. కొన్నాళ్ళకి చూశా. ఆ తర్వాత ఆయన ముందు నిలబడాలనిపించేది, నిలబడ్డా. ఆయనతో మాట్లాడాలనుకుని చాలా నాళ్ళకి వెయిట్ చేశా, కొన్నాళ్ళకి మాట్లాడా. ఆయన ముందు మాట్లాడాలనిపించింది, అది వాళ్ళ కుదిరింది నాకు ఫస్ట్ టైం. మీ వెనకాల ఉన్న మెగా ఫ్యాన్స్ ఎంతమందికి 1980ల్లో ఓహ్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అదృష్టవశాత్తు మాకు వచ్చింది. అందువల్ల మేము ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు, మరణ మృదంగం లాంటి సినిమాలు పిచ్చ పిచ్చగా పోటీ పడి చూసేవాళ్ళం, ఆ పాటలు పాడుకునేవాళ్ళం, డైలాగులు చెప్పుకునేవాళ్ళం. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు మెగాస్టారు అయ్యారు ఆయన. ఆ ఎదుగుతున్న దశలో ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఉండే ఫ్యాన్స్కి ఆ కిక్ చాలా పిచ్చ పిచ్చగా ఉండేది. అది ఆ పిచ్చ అనే పదం వాడాలి, ఇంకే పదం వెళ్ళేది దానికి. నేను చాలామంది చిరంజీవి గారి ఫ్యాన్స్ నాతో పాటు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ సినిమాలు చూసి ఆనందంతో ఎంటర్టైన్మెంట్తో ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా, చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అది ఆయన తీసుకున్న లక్ష్యం సినిమాలతో పాటు ఒక మోరల్ని పంపించాలి అని. ఇక్కడ సతీష్ పొట్ట అనే ఒకతను ఉంటాడు, సతీష్ నీకు నాకు తెలియదు ఎక్కడున్నాడు. సతీష్ పట్టలేదు సార్, ఒకసారి రామ్మా నీ గురించి చెప్పాలి నేను అర్జెంటుగా. ఇతను సాయిధరం తేజ్తో పాటు ఉంటాడండి. ఇతను చిరంజీవి గారి ఫ్యాను. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఎగ్జామ్స్ ముందు చిరంజీవి గారి సినిమా చూసి ఎగ్జామ్స్ రాసేవాడు. 10th గోల్డ్ మెడలిస్ట్, ఇంటర్మీడియట్ గోల్డ్ మెడలిస్ట్, ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, మైక్రోసాఫ్ట్లో పెద్ద మేనేజర్గా ఉంటున్నాడు. నేను సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వటం అంటే ఇతన్ని చూసి నేర్చుకుంటున్నాను. నేను చిరంజీవి గారి సినిమా అంటే పిచ్చి అంటే మా నాన్నగారు నన్ను సినిమా పంపించేవాళ్ళు, అరే సినిమా చూసిరారా సినిమా బాగా రాస్తావని చెప్తుండేవాడు. ఇది సినిమా చిరంజీవి గారి సినిమా డేట్ రిలీజ్ డేట్తో సహా ప్రతి సినిమా 150 సినిమాలు చెప్పగల ఫ్యాన్ ఇతను. ఇతను చూస్తే ఇతను నాకు బ్రదర్లా ఫీల్ అవుతాను. అది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్రదర్షిప్ అది. అలాగే నాకు వేణుగోపాల్ రెడ్డి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, నాతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు హరీష్ చెప్పాడు కదా 10 పైసల సీను, అతను ఫుడ్ లేదు మాకు ఏం చేయాలి తెలియక తిరుగుతుండే రోజుల్లో. ఏంటి చిరు, అతని పేరు చిరు అని పిలిచేవాళ్ళం మేము, అంత ఫ్యాన్ ఆయన చిరంజీవి గారి ఫ్యాన్. ఏం చిరు ఏం చేస్తా మా 10 పైసలతో 50 లక్షలు సంపాదించొచ్చని, జేబులో 500 నేను సంపాదించలేమా అన్నాడు. ఇప్పుడు తన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాడు వేణుగోపాల్ రెడ్డి. ఇలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతోమంది. ఆ ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళలో మీరుంటారు, నేనుంటాను, ఎంతోమంది ఉంటాం. జాన్ పాల్ సాత్రే అని ఒక యూరోపియన్ ఫిలాసఫర్ మాట అనేవాడు, యు మేక్ యువర్ ప్రజెంట్ ఫెల్ట్ యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అని. చిరంజీవి గారు ఆయన ప్రజెన్స్ని మనందరి మనసులో ఫీల్ అయ్యేలా చేశారు. ఆయన కలకాలం 1000 ఏళ్ళు బతికే ఉంటారు. ఆయన అందరూ ఇంతకుముందు ఆయన రాకముందు ఎవరో మాట్లాడుతూ పెద్ద ఆయన వచ్చే టైం అయింది నాకు చాలా కోపం వచ్చింది. పిల్లలు కోడళ్ళు వచ్చే పెద్ద ఆయన ఎవరు, ఆయన ఎప్పటికీ అన్నయ్య మనకి, అన్నయ్య అని వస్తారు అండి. అలాంటి చిరంజీవి గారి ముందు ఇంకా మాట్లాడాలి, చాలా మాట్లాడాలని ఉంది. కాకపోతే హరీష్ ఇప్పటికే నాకు వాటర్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. నాకు సాయిధరం తేజ్ గురించి ఎప్పుడు మైక్ పట్టుకున్నా మర్చిపోతుండే సాయిధరం తేజ్ గురించి మాట్లాడడానికి, కానీ వాళ్ళు మర్చిపోవడం భావ్యమే. చిరంజీవి గారి గురించి మాట్లాడితే నీకు హ్యాపీయేగా, నీ గురించి కంటే నీ గురించి మన గురించి ఏముంది బ్రదర్, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అలా నేను సొత్తు కొడుతున్నాను కదా, నా ఫ్యాన్ పడుతుంది.